वेलकम टू एसएस न्यूज नीनमी जयवर्धन। लोक कल्याणार्थं सतचंडी रुद्र महायोगं चेपट्टडं जरिगिंदनी वेद पंडितुलु रमेश शर्म तेलियजेशारु। నేడు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న పలు అవాంఛనీయ సంఘటనలకు ప్రజలు అన్నింటా శుభప్రదం కలిగే విధంగా శతచండీ రుద్ర మహాయాగం చేపట్టడం జరిగిందని ప్రముఖ వేద పండితులు రమేష్ శర్మ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఈ కళ్యాణ మండపంలో ఈ క్రతువు చేయడానికి ఇంకొక అంతరార్థం కూడా ఉంది. ఎక్కడైతే వేదాన్ని మంత్రాన్ని స్థాపింప చేస్తామో అక్కడ ఏ క్రతువు చేసినా ఏ శుభకార్యం చేసినా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాదులతో ఉంటారు. ఎందుకంటే కళ్యాణం చేసుకున్న వాళ్ళు ఉన్నంత కాలము కూడా పుత్ర పౌత్రాదులతో సుఖంగా సౌమంగళ్యంగా ఉండాలని అలా కనుక ఆ సౌమంగళ్యం ఇవ్వాలి అంటే మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపమైనటువంటి శ్రీ చండీ పరాదేవత మాత్రమే ఇవ్వగలదు. ఎందుకంటే ఆవిడే మంగళగౌరీ స్వరూపం, ఆవిడే మహాలక్ష్మీ స్వరూపం, ఆవిడే మహాదుర్గా స్వరూపం. యాదేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అనేది దేవి సప్తశతిలో చెప్పబడింది. అమ్మవారు అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నట్టు మా తండ్రి గారు అయినటువంటి అక్కాజోషులు వెంకటమంతులు గారు ఆజ్ఞ మేరకు ఈ చండీ యాగం సత్యచండీ యాగం నిర్వహించాము. 1981లో చల్లవానిపేటలో అప్పటికి గ్రామం చాలా చిన్నగా ఉండేది. చాలా దుర్భరమైన పరిస్థితుల్లో వర్షాలు లేక చాలా కష్టాలు అందరూ పడ్డాం. ఆ చండీ యాగం చేసిన తదుపరి ఆ గ్రామం చాలా దివ్యమైనటువంటి ఒక పట్టణంలా అభివృద్ధి చెందింది. అలాగే ఈ గ్రామం ఈ రాష్ట్రము ఈ దేశం అంతా కూడా క్షేమంగా ఉండాలని మా తండ్రి గారి ఆజ్ఞ మేరకే ఈ శతచండీ యాగం మూడోది చేయమని మా కప్పల్లో మా అన్నదమ్ములందరికీ వారు ఆజ్ఞ జారీ చేశారు. కనుక వారి ఆజ్ఞ మేరకే వారి ఆశిష్యుల మేరకే ఈ శతచండీ యాగాన్ని మూడోసారి మా శక్త్యానుసారంగా పూర్తి చేస్తున్నాం. దీనికి కొంతమంది హితోధికంగా మా మెండ గణపతిరావు మేషారు బాలమ్మ గారు అలాగే త్రినాథరావు గారు పంచిరెడ్డి త్రినాథరావు గారి దంపతులు పూర్ణాయుడు గారి దంపతులు హితోధికంగా సహకరించబట్టి ఎందుకంటే శతచండీ యాగం అంటే చాలా విశేషమైన ఖర్చుతో కూడుకున్నది. విశేషంగా సహకరించడం చేత ఇది చాలా పెద్ద కార్యక్రమం. 15 మంది ఋత్వికులతో రేపు శ్రీరామనవమితో సంపూర్ణం అవుతుంది. శ్రీరామనవమి నాడు రామకళ్యాణం చేస్తూ వచ్చిన వాళ్ళందరికీ కూడా ముత్యాలు తలంబ్రాలు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. నిన్నను సప్తమి నాడు పార్వతీ పరమేశ్వర కళ్యాణం, ఇవాళ అష్టమి నాడు కూడా పార్వతీ పరమేశ్వర కళ్యాణం, సూర్య నమస్కారాలు, మహాలింగార్చన, చండీ పారాయణ, చండీ హోమం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా లోక కళ్యాణార్థం మాత్రమే చేస్తున్నాము. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని ఒక సద్భావంతో చేస్తున్నటువంటి ఇది మహాక్రతువు. శుభం మంగళాన్ని పేరు అక్కాజోషుల రమేష శర్మ, నిగమాగమా విజ్ఞాన విధానులు సద్గురు శివానందమూర్తి గారు గత 8 సంవత్సరాల క్రితం కళాభారతిలో నా పంచాంగాన్ని నేను ఇంతకు పూర్వం 108 ప్రతిష్టలు శతాధిక ప్రతిష్టాచార్య అని బిరుదుతో సహితంగా నిగమాగమాభిజ్ఞా బిరుదు కూడా వారే నాకు బహూకరించి సన్మానం చేసి ఆ నిగమాగమాభిజ్ఞా బిరుదాన్ని కూడా వారే ఇచ్చారు. శతాధిక ప్రతిష్టాచార్య 108 ప్రతిష్టలు దాటిప్పటి వరకు చేశాను. నేను వయసులో చిన్నవాడిని, కేవలం అందరూ బాగుండాలని సద్భావంతో మన ధర్మాన్ని రక్షించాలని ఒక కోరికతో చేస్తున్నటువంటి మహాకృతు. దీన్ని అందరూ ఆశ్రయించి మన ధర్మాన్ని అందరూ కూడా ఆశ్రయించి అనుసరించి మనం రక్షించబడాలంటే సనాతన ధర్మం ఒక్కటే మాత్రమే. ఇటీవల కాలంలో రాష్ట్రంలో ప్రబలుతున్న కరోనా వ్యాధిని పారద్రోలేందుకు గాను
ప్రతి ఒక్కరూ సనాతన ధర్మాన్ని పాటించాలని ఈ క్రమంలోనే ఈ నెల 19వ తేదీ నుండి 21వ తేదీ వరకు చండీరుద్ర యాగాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనికి సంబంధించి జలమూరు మండలంలోని చల్లపేట జంక్షన్ ఏవీకే కళ్యాణ మండపం యాజమాన్యం అవకాశం కల్పించిందని వివరించారు. రుద్ర మహాయాగంలో భాగంగా లక్ష్మీ గణపతి హోమం, సూర్య నమస్కారాలు, చండీ పారాయణం, మహాలింగార్చన, సుందరకాండ పారాయణం, మహాసుదర్శన యాగంతో పాటు సీతారాముల కళ్యాణోత్సవాలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలని, ఇటీవల కాలంలో అన్య మతస్థుల చొరవ ఎక్కువగా ఉందని, వారి నుండి హిందూ మతాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. మనందరికీ కూడా చాలా ఆనిముత్యాల లాంటి మంత్రాన్ని మనకు ఉపదేశించారు. దాన్ని ఆశ్రయించి వాటిని సాధన చేసినాడు కుల మత వర్ణ వివక్షత లేకుండా ఎవరైనా మంత్ర సాధన చేయవచ్చు. బ్రాహ్మణే చేయాలి, బ్రాహ్మణులు చేయడం వల్ల ధన్యులవుతారన్నది లేదు. రామాయణ భారత భాగవతాల్లో కూడా బ్రాహ్మణే పూజింపబడలేదు. బ్రాహ్మణితరులు కూడా సాధన చేయడం వల్ల ఎవరైనా సాధన చేసేటప్పుడు ఆ ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళి పూజింపబడతారు. దానికి ఉదాహరణలు మనకి ఎన్నో ఉన్నాయి. అంచేత మన ధర్మాన్ని రక్షించాలి. మన ధర్మాన్ని రక్షించాలంటే కలయో నామస్మరణ, కలియుగంలో వేదాలు శాస్త్రాలు వల్లించవలసిన అవసరం లేదు. ఒక నామాన్ని తీసుకొని, ఒక అమ్మవారి నామాన్ని లేదు రామ అనే రెండు అక్షరాలని మనం పారాయణ చేస్తే మనకి పూర్వజన్మలో మన శరీరానికి ఆనుకొని అందుకొని పుట్టినటువంటి పాపాలన్నీ కూడా కటాపంచలై మనం ధన్యులు ఉంటాం. అంచేత కలియుగంలో నామస్మరణ మాత్రమే ముక్తి కలుగుతుంది. అంచేత మన సనాతన ధర్మం రక్షించబడాలి, మన స్త్రీలు రక్షించబడాలి, మన గోవులు రక్షించబడాలి. ఎక్కడైతే గో సంరక్షణ జరుగుతుందో, ఎక్కడైతే గోవులు పూజింపబడతాయో, స్త్రీలు రక్షించబడతారో, బ్రాహ్మణులు రక్షించబడతారో, సనాతన ధర్మం రక్షించబడుతుందో, ఆ ప్రాంతము, ఆ దేశము, ఆ రాష్ట్రము, ఆ గ్రామము సస్యశ్యామలంగా ఉండి సకాలంలో వర్షాలు వర్షించి అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారు. శుభం మంగళాన్ని ఫలము. గోవులు ఎక్కడ సంరక్షించబడతాయో అక్కడ అంతా సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు. కోవిడ్ వైద్య సేవలకు సమయత్వం కావాలని రాష్ట్ర మంత్రి శ్రీధర్ అప్పలరాజు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుత కోవిడ్ పరిస్థితులపై రిమ్స్ లో మంగళవారం మంత్రి సమీక్షించారు. ఇప్పటి వరకు జిల్లాలో 1700 కోవిడ్ బెడ్స్, 1500 క్వారంటైన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని అన్నారు. కేసులు పెరగక ముందే వైద్యం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా ముందస్తుగా జిల్లా వ్యాప్తంగా కనీసం 2000 కోవిడ్ బెడ్స్, 3000 క్వారంటైన్ బెడ్స్ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పేషెంట్లకు 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు. దానికి అవసరమైనటువంటి సలహాలు, సూచనలు ఫ్రమ్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇక్కడ హాస్పిటల్ పాయింట్ ఆఫ్ వ్యూ, మీ ప్రిన్సిపల్ గా మీ సూపరింటెండెంట్ గారు చెప్పారు, ఉన్నట్టు కన్సల్టెంట్స్ కూడా చెప్పారు, ఇంకేమైనా బెటర్ గా చాలా అగ్రెసివ్ గా మేము కూడా ఒక రోజులోనే వాలంటీర్ లెవెల్ వరకు కమ్యూనికేషన్స్ డెవలప్ చేశాం. ఇమీడియట్లీ గ్రామాల్లో ఫీవర్ సర్వీస్ అనేది ఇమీడియట్లీ స్టార్ట్ చేశాం. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. నిన్నటి వరకు 300 టెస్టులు మా దగ్గర జరిగేవి, ఈ రోజు 1000 టెస్ట్ చేస్తాం. అంటే మై పలాస కాన్షియన్స్, లైక్ వైజ్ ఎవ్రీ కాన్షియన్స్ కూడా వాళ్ళ డిమాండ్ పెరుగుతుంది, వాళ్ళ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. ఎక్కడికక్కడ కంటైన్ చేయడానికి, కంటైన్ చేయడానికి బోత్ మెడికల్ అండ్ పారామెడికల్ ది ఆర్ గెటింగ్ రెడీ. ఈ సిచ్యువేషన్ అయితే నేను అనుకోవడం ఒక 3-4 వీక్స్ లో పూర్తిగా మనం కంట్రోల్లోకి తీసుకొని రావాలి. కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో వైద్యులు అందించిన సేవలు చిరస్మరణీయమని, అదే స్ఫూర్తితో ఇప్పుడు కూడా మీ సేవలను విస్తరింపజేసి ప్రాణదాతలు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. జిల్లాలో మొత్తం కేసుల వివరాలు, వారికి అందుతున్న వైద్య సదుపాయాలు, వారి ప్రస్తుత పరిస్థితి, మెరుగుపడిన వారి వివరాలు, అందుబాటులో వైద్యం, అంబులెన్సుల అందుబాటు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండి సేవలను విస్తరింపజేసి కోవిడ్ వైద్యం అందించడంలో, కోవిడ్ నియంత్రణలో పూర్తి సహాయ సహకారాలు అందజేయాలని కోరారు.
పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందాలని ఆయన సూచించారు. కోవిడ్ కేసుల చికిత్సకు ప్రభుత్వం ప్రకటించిన ధరలకే ప్రైవేట్ వైద్యం అందించాలని, అందుకు పటిష్టమైన పర్యవేక్షణ చేయాలని జాయింట్ కలెక్టర్ ను కోరారు. ప్రజలు కోవిడ్ నియంత్రణకు సహకరించాలని మంత్రి కోరారు. Whomever comes to our ward, అందరికీ కూడా కోవిడ్ పర్మిషన్ ఇవ్వొచ్చారు. ప్రతి ఎవ్రీ ప్రైవేట్ హాస్పిటల్ హూ కమ్స్ ఫార్వర్డ్ దట్ వాజ్ గివెన్ రీసాంక్షన్ చేసే ఇంకా ఎవరైనా ఉంటే మీకు మాకంటే మీకే బాగా తెలుస్తుంది. ట్రై టు మొబిలైజ్ దమ్ నాట్ ఓన్లీ ఇన్ శ్రీకాకుళం, మా పలాస కావచ్చు, టెక్కల్ కావచ్చు, సోంపేట కావచ్చు. మీరు ట్రై టు ఐడెంటిఫై చేయండి. ఐఎంఏ వైపు నుంచి మీరు కూడా ఐడెంటిఫై చేయండి. మోర్ నెంబర్ ఆఫ్ ప్రైవేట్ పీపుల్ ని ఆస్క్ దెమ్ టు కమ్ ఫార్వర్డ్ సో దట్ బర్డెన్ రీడిస్ట్రిబ్యూట్ అయితే తప్ప మనం అందరం కలిసే తప్ప దీన్ని మనం హ్యాండిల్ చేయాలి. ఓన్లీ గవర్నమెంట్ సెక్టర్ లోనే మనం చేయాలి అంటే అది కూడా సాధ్యపడదు. బికాస్ మనం ఇంత ముందు కూడా అనుకున్నాం, గతంలో ఓన్లీ 20% ఆఫ్ సెంట్రల్ పాపులేషన్ బీయింగ్ హ్యాండిల్ బై ద గవర్నమెంట్ సెక్టర్. మార్కెట్ కు ఉదయం పూట విపరీతంగా జనాలు వస్తూ గుంపులుగా సంచరిస్తున్నారని, దీని ద్వారా కోవిడ్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. మార్కెట్లు ఖాళీగా ఉండే మధ్యాహ్నం సమయాలలో మార్కెట్ చేసుకోవడం వల్ల జనసమూహాల బారిన పడమని సూచించారు. కోవిడ్ వ్యాప్తిని నిర్మూలించవచ్చని అన్నారు. ప్రజలు ఖచ్చితంగా మాస్కులు ధరించాలని, తరచుగా చేతులు శుభ్రపరచుకోవాలని, సామాజిక దూరం స్వీయ నియంత్రణ తప్పక పాటించాలని, అత్యవసరమైతే తప్ప ఇల్లు దాటి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర తూర్పు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ కాంతిలాల్ దండే, జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, సీతంపేట ఐటీడీఏపీఓ సిహెచ్ శ్రీధర్, క్లిన్స్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏ కృష్ణమూర్తి, ఇతర వైద్యులు పాల్గొన్నారు. జిల్లాలో ముఖ్యంగా శ్రీకాకుళం, పలాస, రాజాం, పాలకొండ, టెక్కలి తదితర పట్టణ ప్రాంతాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉందని జిల్లా కలెక్టర్ జీనివాస్ తెలిపారు. జిల్లాలో ముఖ్యంగా శ్రీకాకుళం, పలాస, రాజాం, పాలకొండ, టెక్కలి తదితర పట్టణ ప్రాంతాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉందని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటల నాటికి అందిన నివేదిక ప్రకారం 1344 కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రుల్లో ప్రవేశాలు పెరుగుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా కట్టడికి చర్యలు చేపట్టాల్సిన అవసరం వచ్చిందని స్పష్టం చేశారు. మాస్క్ విధిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలని ఆయన అన్నారు. శ్రీకాకుళం ప్రజలు, ముఖ్యంగా శ్రీకాకుళం పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. హాస్పిటల్ అడ్మిషన్స్ కూడా పెరుగుతున్నాయి. మనకు కావాల్సినటువంటి బెడ్స్ ఉన్నప్పటికీ మనకి ఎక్కువ ఒకేసారి వచ్చేటప్పటికి మన అడ్మిషన్స్ ఇవన్నీ మనం కోఆర్డినేట్ చేస్తున్నాం. బట్ వి రిక్వెస్ట్ దట్ పబ్లిక్ సోషల్ డిస్టెన్సింగ్ ని, మనం సామాజిక దూరాన్ని చాలా మనం వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళు పాటించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు బయట వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మాస్క్లు ధరించుకుంటూ వెళ్ళడం, అలాగే వెళ్ళి వచ్చిన తర్వాత తరచూ వాళ్ళు చేతు శుభ్రం చేసుకోవడం చాలా చాలా అవసరం. అలాగే శ్రీకాకుళం పట్టణంలో ఉన్నటువంటి ఎవరైతే వ్యాపారులు ఉన్నారో, వాళ్ళు తమ వద్ద ఎవరైతే కొనుక్కోవడానికి వస్తున్నారో వాళ్ళకి మాస్క్లు ధరించుకుంటూ రావాలని చెప్పడం, అలాగే వాళ్ళు మాస్క్లు వేసుకోవడం, తర్వాత వాళ్ళ షాప్స్లో ఈ కోవిడ్ ప్రోటోకాల్ని ఫాలో చేయడం చాలా చాలా అవసరం. దానిపైన ఇంకా కఠినంగా చర్యలు తీసుకోబోతున్నాం. బికాస్ మనకి స్ప్రెడ్డింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. సో దీన్ని కట్టడి చేయాలంటే మనం కొన్ని కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. నిన్ననే మీరు అందరూ చూశారు, రాష్ట్ర ప్రభుత్వం మన మాస్క్ లేకుండా వెళ్తున్న వాళ్ళకి 100 రూపాయలు ఫైన్ విధించి ఒక జీవో ఇచ్చారు. అలాగే దాన్ని అమలు చేయడానికి పోలీసు వాళ్ళు సహకారం తీసుకుంటూ గట్టిగా అమలు చేయమని చెప్పి ఆదేశాలు వచ్చినాయి. అలాగే ఎవరైతే ఫంక్షన్ హాల్స్ ఉన్నాయో, మనకి కళ్యాణ మండపాలు ఇవన్నీ ఉన్నాయో, వాళ్ళు ఖచ్చితంగా హాఫ్ ది కెపాసిటీ అంటే ఒక సీటు ఒక వదిలి ఇంకొక సీటు దాంట్లో ఖాళీగా ఉండేటట్టు మనం చేసుకోమంటున్నారు. థియేటర్స్ కానీ అది ఉన్నటువంటి ఫంక్షన్ హాల్స్ కానీ ఖచ్చితంగా 50% కెపాసిటీ అంటే ఒక సీటు వదిలేసి దాంట్లో చేయమంటున్నారు. సో ఇది అందరూ కూడా ఈ సోషల్ డిస్టెన్స్ పాటించాలా, ప్రతి ఒక్కరు దీన్ని తప్పనిసరిగా పాటించాలా. దీనికోసం తహసీల్దార్స్ని అప్రమత్తం చేశాము. ఎక్కడైతే ఫీల్డ్ లెవెల్లో ఎక్కడైనా దీన్ని సరిగా పాటించుకుంటే వాళ్ళపైన చర్యలు తీవ్రంగా ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. శ్రీకాకుళంలో మంగళవారం 1000 పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఫీవర్ సర్వే జరుగుతుందని, కోవిడ్ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని, తమ సమస్యను స్పష్టంగా తెలియజేయాలని ఆయన కోరారు. కళాశాలలు, పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనలు విధిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. పాలకొండ నగర పంచాయతీ ప్రధాని రహదారిలో పాలకొండ డీఎస్పీ శ్రావణి ఆధ్వర్యంలో పోలీసులు కవాతు నిర్వహించారు.
పాలకొండ పోలీస్ శాఖ మరియు నగర పంచాయతీ సిబ్బంది సమన్వయంతో శ్రీ కోటదుర్గ గుడి నుండి పోలీస్ స్టేషన్ వరకు కలిసి కవాతు నిర్వహించారు. మాస్కులు ధరించడం పట్ల ఆవశ్యకతను గురించి స్లోగన్లు వినిపించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి సామాజిక దూరం పాటించి కరోనాను దూరం చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎం శ్రావణి కమిషనర్ రామారావు ఆధ్వర్యంలో ఈ కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న కారణంగా సిబ్బందికి శానిటైజర్ పంపిణీ చేసినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్స్ అందరిలో స్టాఫ్ కి రోజు రోల్ కాల్ పెట్టి కరోనాకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాళ్ళకి ఫేస్ షీల్డ్ శానిటైజర్స్ ఇవ్వడం జరిగిందండి. ఈరోజు దీంతో మేము ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే కరోనా ఇప్పుడు లాస్ట్ టైం వేవ్ కన్నా చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. దీని మూలంగా మీరు బయటకి అనవసరంగా రావద్దు, స్వయం నియంత్రణ పాటించండి. అండ్ ఆల్రెడీ షాప్స్ టిల్ 3 ఉంటున్నాయి కాబట్టి మీకు ఏవైతే నెసెసిటీస్ ఉన్నాయో అవి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోవాలి. అండ్ ఆ సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ అండ్ శానిటైజర్ యూజ్ మాత్రం అందరూ చేయాలని పాల్గొన ప్రజలను కోరుకుంటున్నాం. ప్రజలు కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ సామాజిక దూరం పాటిస్తూ స్వీయ నియంత్రణ పాటించాలి అని సూచించారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దు అని సూచించారు. సిఎస్ శంకర్రావు, ఎస్ఐ సిహెచ్ ప్రసాద్, పోలీస్ నగర పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ ముద్దు, పంచాయతీ ముద్దు అంటూ కొత్త వలస ప్రజలు ఆందోళన చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా రాజాం మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చిన గ్రామం కొత్త వలస. రాజాం పట్టణంకి 4 కిలోమీటర్ల దూరంగా ఉన్న గ్రామం, సుమారు 1600 ఓటర్లు ఉన్న పెద్ద గ్రామం. అందరూ కూలీ పనులు చేసుకుంటూ బ్రతుకులు గడుపుతున్న గ్రామం కొత్త వలస. గత 10 సంవత్సరాల క్రితం రాజాం నగరాన్ని మున్సిపాలిటీగా చేసేందుకు కొండపేట, పొనుగిటి వలసతో పాటు ఈ కొత్త వలస గ్రామాన్ని కూడా చేర్చారు. దీంతో ఈ 3 గ్రామాల సర్పంచ్లు హైకోర్టుని ఆశ్రయించారు. కోర్టు కూడా జీవో నెంబర్ 855 రద్దు చేసింది. ఇప్పటికీ 10 సంవత్సరాలు కావస్తున్నా కొత్త వలస పంచాయతీకి ఎన్నికలు జరగలేదు. అలాగే రాజాం నగరానికి మున్సిపాలిటీ ఎన్నికలు జరగలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదు. దీంతో కొత్త వలస గ్రామానికి పంచాయతీ హోదా లేక అనేక అభివృద్ధి పనులు ఆగిపోయాయి. గ్రామ పంచాయతీ మాకు కావాలి, మున్సిపాలిటీ వద్దని ఆ రోజు నుంచి కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. అప్పటికి కూడా 1 సంవత్సరం ఉంటుంది, కానీ అడ్డగోలుగా మున్సిపాలిటీ చేసి ప్రజలకి ఎంతో ఇబ్బంది పెట్టారు. మేము ఆనర్బుల్ హైకోర్టులో అప్పుడు కేసు వేయడం జరిగింది. కొండంపేట, కొత్త వలస, పొన్నుటి వలస, ఆ రోజు హైకోర్టు మా వాదన న్యాయమైందని గుర్తించి అప్పుడు 855 జీవోను రద్దు చేసింది. మరి ప్రభుత్వం పంచాయతీలు ఇవ్వాలి, కానీ దుర్మార్గంగా ఇప్పటి వరకు అలాగే మున్సిపాలిటీనే కంటిన్యూ చేస్తూ మళ్లీ ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్ కూడా సిద్దమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఈ ప్రజలకు లేదు. ఇక్కడ అంతా లేబర్, వీళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు గత 15-16 సంవత్సరాల నుంచి. ఇకనైనా మా గ్రామ పంచాయతీ ఇచ్చి ఈ గ్రామానికి విముక్తి కలిగించి ప్రజలకు న్యాయం చేస్తారని మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. గ్రామంలో 90% ప్రజలు కూలీలుగా ఉండటంతో గ్రామీణ ఉపాధి హామీ పథకం లాంటివి లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి పన్ను, మంచినీటి కొలాయి పన్ను అంటూ మా గ్రామాన్ని దోచుకుంటున్నారు. అభివృద్ధి లేకపోయినా పన్నుల రూపంలో మా పేదవాళ్ల దగ్గర దోచుకుంటున్నారు. గత 15 సంవత్సరాల నుంచి మాకు ఏ ఒక్క అవకాశము ప్రభుత్వాల నుంచి లేవు. ఎందుకంటే మున్సిపాలిటీ అవడం వల్ల మాకు ఉపాధి హామీ పనులు అలాగే చాలా ఇది ఎన్ఆర్టీఎస్పీ ఏమీ లేక చాలా ఇబ్బందులు ప్రజలు పడుతున్నారు. అలాగే మాది 98% పేదవాళ్ళు అలాగే కూలి వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మాకు మున్సిపాలిటీ వద్దు అనేసి కూడా ఈరోజు గ్రామ పంచాయతీ కావాలని మేము కోరుకుంటున్నాం. దయచేసి మాకు గ్రామ పంచాయతీ మాకు ముఖ్యంగా కోరుకునే ప్రధానమంత్రి అభిప్రాయం గురించి మేము ఈరోజు మీడియా ముందు రావాల్సి వచ్చింది. దీంతో గ్రామం కాస్త 15 సంవత్సరాల అభివృద్ధికి వెనుకబడింది. ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని మా గ్రామాన్ని పంచాయతీగా కొనసాగించాలి అని గ్రామస్తులు కోరుకుంటున్నారు. ప్రసిద్ధ క్షేత్రం ఆరోగ్య ప్రదాత అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఘనంగా స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు.
స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సర చైత్రశుద్ధ సప్తమి సందర్భంగా 19వ తేదీ సోమవారం సాయంకాలం 6:30 కళ్యాణాంగ ధ్వజారోహణం పతావిష్కరణ సకల దేవతా ఆహ్వానం విశేష అర్చన దిగ్బలి ప్రదానం హారతిలు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిల శంకర శర్మ ఆధ్వర్యంలో అర్చక బృందం ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిల శంకర శర్మ మాట్లాడుతూ స్వామివారికి ఏటా జరిగే రెండో అతిపెద్ద ఉత్సవం వార్షిక కళ్యాణ మహోత్సవం అన్నారు. ఈ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా సోమవారం కళ్యాణం ధ్వజారోహణ కార్యక్రమం జరిగిందని పేర్కొన్నారు. అలాగే 22వ తేదీ చైత్రశుద్ధ దశమి గురువారం సాయంత్రం 7:00 సుగంధ ద్రవ్య మర్దన కార్యక్రమం జరుగుతుందని, 23వ తేదీన చైత్రశుద్ధ ఏకాదశి శుక్రవారం 23వ తేదీన చైత్రశుద్ధ ఏకాదశి శుక్రవారం రాత్రి 7:00 శ్రీ స్వామివారి వెండి అశ్వవాహనములపై గ్రామ తిరువీధి అనంతరం రాత్రి 9:00 శ్రీ స్వామివారి కళ్యాణం జరుగుతుందని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో కేవలం కొద్దిమంది ఆలయ అర్చకులు మాత్రమే పాల్గొంటారని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వి హరిసూర్య ప్రకాష్ పాల్గొన్నారు. కళ్యాణ మహోత్సవాలు ఈరోజు చైత్రశుద్ధ సప్తమి మొదలుకొని చైత్రశుద్ధ పాడ్యమి బహుళ పాడ్యమి వరకు జరుగుతాయి. ఈరోజు కళ్యాణోత్సవాల్లో ప్రారంభం సూచకంగా త్రయస్త్రింశత్ కోటి దేవతాహ్వానం ప్రయుక్తంగా గరుత్మంతుడి ఆవాహన కార్యక్రమం, పతాక ఆరోహణ కార్యక్రమం జరిగింది. ధ్వజ పతాక ఆరోహణ కార్యక్రమంతో ఈ వార్షిక కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. అలాగే చైత్రశుద్ధ దశమి నాడు స్వామివారికి సుగంధ ద్రవ్య మర్దన కార్యక్రమం, పొట్టందంపు ఉత్సవం శాస్త్రోక్తంగా సాంప్రదాయ కీర్తనలతో స్వామివారి అనివేటి మండపంలో జరుగుతుంది సాయంకాలం. ఆ తర్వాత చైత్రశుద్ధ ఏకాదశి నాడు శ్రీ స్వామివారికి సాయంత్రం మంగళహారతి అనంతరం వెండి అశ్వవాహనములపై తిరువీధి ప్రయుక్తంగా కార్యక్రమం నిర్వహించి అనంతరం అనివేటి మండపంలో రాత్రి ఉషా పద్మిని ఛాయాదేవీలతో స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా కూడాను ఉపచారాలు జరుగుతాయి. ఇది కూడా విశేషంగా జరిగేటటువంటి వార్షిక కళ్యాణ మహోత్సవం. దీంట్లో ఈ కోవిడ్ నిబంధనలను అనుసరించి భక్తులు ఎవరికీ కూడా ప్రవేశం లేదు. ఎవరైనా భక్తులు ఇందులో పాల్గొనాలంటే వారు పరోక్షంగా దేవస్థానమునకు 500 రూపాయలు రసీదు చెల్లించి వారి యొక్క గోత్రనామాలను ఆఫీసుకి తెలియజేసినట్లయితే కళ్యాణ మహోత్సవంలో వారి యొక్క గోత్రనామాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ దీన్ని గమనించగలరు. నరసన్నపేటలో పెరుగుతున్న కోవిడ్ కేసులు, ముమ్మరంగా పరీక్షలు. శ్రీకాకుళం జిల్లాలోని కోవిడ్ కేసులు పెరుగుతుండగా దానికి అనుగుణంగానే నరసన్నపేటలో కూడా రోజురోజుకు కోవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజా పరిణామాల ప్రకారం ప్రస్తుతం 151 కేసులు ఉన్నట్లుగా రెవెన్యూ అధికారులు వెల్లడించారు.
వీరిలో ఏడుగురు శ్రీకాకుళం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మిగిలిన వారు హోం ఐసోలేషన్ లో ఉన్నట్లుగా తెలిపారు. దీనిపై నర్సనపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ పరీక్షలను ముమ్మరంగా చేపడుతున్నామని, ఫీవర్ సర్వే ద్వారా నమోదవుతున్న వారికి పరీక్షలు చేస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు. కరోనా రెండో దశ విస్తరిస్తున్న సందర్భంగా మాస్కులు ధరించండి, శానిటైజర్లు వాడండి, స్టే హోమ్ స్టే సేఫ్టీ. వాచ్ టు ఎస్ఎస్ న్యూస్.